గింజలు మెతుకులు వేస్తూ నన్ను ముద్దుగా పెంచావు ఇంటికి చుట్టాలొస్తే అమ్మా విందులు చేయాలని నోరులేని నన్ను పట్టుకొని అమ్మ నా గొంతు కోసేసినారు నీ కర్మలు లెక్కించే రోజుందమ్మా కొడి పిల్లనమ్మా నేను కొడి పుంజునమ్మా నన్ను చంపకమ్మా నేను నిన్ను వేడుకుంటున్నాను కొడి పిల్ల ఇలా కష్టాలు పడుతుంది మాస్టర్ ఇప్పుడు చేప పిల్ల ఏమంటుందో విందాం మనం చేప పిల్లనయ్యా నేను రొయ్య పిల్లనయ్యా చేప పిల్లనయ్యా నేను రొయ్య పిల్లనయ్యా తొలవలకయ్యా నువ్వు నా కళ్ళు పీకకయ్యా నీటిలో ఈదుతూ గెంతుతో హాయిగా నేనుంటే వనపాములా గలమేసి తక్కువన లాగేసినావు బ్రతికుండగానే నన్ను బండరాయి కేసి బలముగా రుద్దుతుంటే నా ప్రాణం అల్లాడిపోయిందయ్యా బ్రతికుండగానే నన్ను బండరాయి కేసి బలముగా రుద్దుతుంటే నా ప్రాణం అల్లాడిపోయిందయ్యా చేప పిల్లనయ్యా నేను చేప పిల్లనయ్యా తొలువలకయ్యా నువ్వు నా కళ్ళు పీకకయ్యా మేక పిల్లనయ్యా నేను గొర్రె పిల్లనయ్యా మేక పిల్లనయ్యా నేను గొర్రె పిల్లనయ్యా చెట్లాకులు తింటూ నేను కొండలెక్కుతుంటే నన్ను తింటూ అయ్యా నీవు మంచమెక్కినావు చెట్లాకులు తింటూ నేను కొండలెక్కుతుంటే నన్ను తింటూ అయ్యా మీరు మంచమెక్కినారు గ్రామ దేవత జాతరంటూ పాకులే నా మెడలో కట్టి నన్ను నరుకుతూ ఉంటే నేను నీకు శాపాలు పెట్టినాను ముందు ముందు నీ తల నరికే రోజుందయ్యా చేప పిల్లనయ్యా నేను గొర్రె పిల్లనయ్యా కోడి పిల్లనయ్యా నేను కోడి పుంజునయ్యా నన్ను చంపకయ్యా నిన్ను నేను వేడుకుంటున్నాను ఇలా ఈ మూగ జీవులన్నీ ఇలా కష్టాలు పడుతున్నాయి మాస్టర్ దయచేసి ఎవ్వరు ఈ జీవిని చంపకండి ఆనందంగా మనం ఎలా జీవిస్తున్నామో శేక్షగా అవి కూడా జీవించాలని ఈ భూమి మీదకి వచ్చాయి శేక్షగా జీవించనిద్దాం ఏ జీవికి ప్రాణం పోసే శక్తి మనకు లేదు కాబట్టి ఏ జీవిని ప్రాణం తీసే హక్కు కూడా మనకు లేదు ఈ గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి అందరికీ పాదాది వందనాలు చేసి తెలియజేస్తున్నాం మాస్టర్ అందరి మాంసం మారండి శాఖాలుగా ఉండండి ఇదే మేము కోరుకుంటున్నాం అందరూ నందవరం గ్రామం దగ్గరలో 5 కిలోమీటర్ల దగ్గరలో ఉంది మాస్టర్ అందరూ నందవరం రావాలి అక్కడ ఆదివారం ఒక గ్రేట్ మాస్టర్ ఒక ధ్యానం నేర్పిస్తారు మధ్యాహ్నం భోజనాలు ఉంటాయి అందరూ ఆరోగ్యంగా జీవించండి ఆనందంగా జీవించండి ఇదే అందరూ అందరూ ధ్యానం చేయండి అందరూ నందవరం రండి అక్కడ చాలా ఆనందంగా అద్భుతమైన ఒక సమాధి సదానంద యోగి ఆశ్రమం దగ్గర చాలా అద్భుతమైనది అందరూ మన గ్రామ ప్రజలందరూ అక్కడ కదిలి రావాలి ఆనందంగా అద్భుతమైన శక్తిని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం అంటే శ్వాస మీద ధ్యానం అంటే శ్వాస మీద